What were you lecturing about? How to romance with work, ma'am. Huh? Romba smart, huh? Thank you, ma'am. Welcome to the company. నాదో ప్రపంచం, అది నా సంగీతం. బ్రో, గొడుగు మిగిలిన గుడ్లంగా గొడుగు మిగిలి కొట్టిండారు మీ డాడీయా. వాజ్పాయి, అబ్దుల్ కలాం. హలో, ఎవరు బాయ్ నువ్వు? నాను ఓనర్ వాళ్ళ మగ నువ్వు మగ కదా, ఆడని ఎవరన్నారు? లే హుచ్చ, మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో, ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి. అలవా మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్యా. చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్లికి రావాలి బ్రో. ఏంద్రో దండుపొలం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి తిరిగి వీడొక్కరే నాన్ సింక్ ఊరికే మాట వరుసకు కూట్ల గూప కళ్ళు జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి. పెళ్ళి బాగుంటుంది బ్రో. జనాగ్రత సాయంత్రం పూట కొలిక్స్తో పాటి చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఐ యామ్ ప్రో. అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడొస్తా అని షట్టేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అది నా గ్యారంటీ. అప్పుడు చెన్నా గిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలిక్స్ ఎవరు ఉంటారు బ్రో? అదే ఇంటికి లేని అనుకో. చెన్నా గిదిరా, తుమ్మ తుమ్మ. అర్థం చేసుకోండిరా, నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను పయ్యా. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతిరోజు ఫూల్ అవుతాం అని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు, 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 ఇయర్స్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుణ్ణి ఆపడం తుంబ కష్ట. రే దండుపాలి, ఇష్ట ఐద్రే పెళ్లికి రండి, ఇలా ఆంద్రే తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌర. బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు, నేను మింగుతాయి. నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు. 300 రూపాయస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే ఎలాగో అందరికంటే ముందు భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం టాక్ స్పెండ్ మారి. మేఘన, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. యా ప్లీజ్ టు ఆస్క్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు, వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. యువర్ ఫస్ట్ ఈవెంట్? ఫ్యాషన్ షో మ్యామ్. నో. మ్యూజిక్ కాన్సర్ట్? నో. మ్యారేజ్ ఈవెంట్? ఐ వోంట్ డు మ్యామ్. You have to do. Agreement. Okay, ma'am. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీ? పెళ్లి ఏం బాగుంటుంది, ఏం బాగుంటుంది, నాన్నే క్లాస్ పీకావో. ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థం అయితా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు, ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. కెమెరామెన్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకు ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే వచ్చి అప్పు తెచ్చుకొని కొట్టాలి. ఎవడరా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్పెండ్ మాట. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా, క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూతి కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్.
ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్లి ఆగిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి జస్ట్ స్ట్రాటజీకి టైం అవుట్, నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట, ఏంటి తమాషాకు ఉందా ఏమే? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందండి ఈవిడేమో. నోడు నోడు, బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. హరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. హరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగా ఉంటది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చూస్తుంది చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, హరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏనో ఏనో ప్రాబ్లం? ఏమే కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు? పెళ్లి చూపుల్లో 25-30 మధ్యలో ఏదో చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు, నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు. 38 కమెంగో 37 అతకదో గోయింగో. 37 ఇయర్స్ ఉన్న నువ్వు 23 ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? ఏమే మరి ఇద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్? ఏమే డిస్కషన్? ఏమే ఏనో మావయ్య బెస్ట్ మాడి. ఏజ్ నొక్కేసి నా చిట్టి తల్లిని పెళ్లి చేసుకుని మమ్మల్ని మోసం చేస్తావు అంకుల్ కోలో. ఏజ్ గ్యాప్ ఇలా కామన్? సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది కొత్తా. 5 ఇయర్స్? ఇద్దరు పిల్లలు. ఇద్దరు? ఒక చిన్న డౌట్, 5 ఇయర్స్ గ్యాప్ అయితే ఓకే, ఇది మరీ జనరేషన్ గ్యాప్ లా లేదు? కానీ తండ్రిగా చూసుకుంటాను. మరి నేను ఎవరు? స్టెప్ఫాదర్ పక్కకి వెళ్ళి ఆడుకోబేకు. నువ్వు మాత్రం మాట్లాడబేకు, కన్విన్స్ చేస్తున్నావు కదా. నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో. మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటంటే. ఏజ్ ప్రాబ్లమ్? అరే 6 ఫీట్ ఉండాలి. గోవింద్ నువ్వు వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటారు? ఏంటంటారు మీరు? పెళ్లి క్యాన్సిల్. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు మీరు చెప్పేదండి, మేము చెప్తున్నాం పెళ్లి క్యాన్సిల్. గోవింద్ నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా తుంబా తుంబా. థాంక్స్ ఏజ్ విషయం చెప్పినందుకు. గోవింద్ లక్కీ ఫలా భయ్య లక్కీ అంట్రా అమ్మాయి లక్కీ. ఎందుకనా? ఎందుకనండి, 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 ఇయర్స్ బెస్ట్ ఎంప్లాయ్, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. అమ్మాయిలకి అంటారా 10 ఇయర్స్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఎలివేషన్ ఇచ్చా? ఎలివేషన్ కాదురా, రివీలేషన్. నా పోయి పోయి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీతో చెప్పుకున్నాను చూడో. నా చెప్పుతో డైరెక్ట్ కొట్టుకోవాలి. అయితే బెటర్ భయ్య. అయ్యో వీడు కూడా పచ్చి చేస్తున్నాడు రా నాయన. నాకు వచ్చే మందుంటే ఇప్పించక అవుతుందా? వాటర్ లేకపోయినా పర్వాలేదు, స్విమ్మింగ్ పూల్ వాటర్ వేసుకుని తాగి పడిపోతాను. ఇప్పుడు ఏటైనాదప్ప, ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తావి. ఆ అమ్మాయి ఏమి చేసింది? ఈ ఒక్కరోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినది, హ్యాపీయేగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ అర్థం లే. Very happy. Good boy. ఏంట్రాయ్ మురళి, అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నా? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అది అదేంటంటే అది నాంచకునే మ్యాటర్ ఏంటి? చెప్పరా. ఇంట్లో వాళ్ళు బిల్ సెట్ చేశారా? ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మమ్మ అమ్మరహే అయ్యేలా ఉందంట, తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట, అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా, మళ్ళీ ఇదేంటి కొత్తగా? అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇలా సోలోగా? పెళ్లి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు? ఏంట్రా ధర్మరాజ్ దగ్గరికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎదో కబులు చెప్తారు నాకు? భావన మాట ఒకసారి. మిత్రద్రోహి,
స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతున్నావు, నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, బెలగేసేసావా? గుంజి కొడతాను ఎంతవా, తేంగలు పట్టినా ఏంటి ఒక్కొక్కరికి, ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రేరే నువ్వు ఎక్కడికా, బ్యాంక్ చేసి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాషకి బావా. జోక్ చేశారా తమాషకి? ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా లేం కదా, ఈ రాత్రి అంతా పట్టి పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా, నీ కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు చదివిన శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న, వెళ్ళి వీరూపం చెప్పు. ఎరా నాన్న చేతు, పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టవా, ఒక్కోసారి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయావా? ఛా, మాకు తెలదరా. కొంప తీసి నీకు కూడా అలాగేమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. ఛీ, ఆ ఇద్దరు అదాలా అనుకుంటా బా నన్ను. నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ ఇంతనే ఉంటానని. ఏడలట్లే రే సందీప్, రే సందీప్, సందీప్ బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా వాళ్ళు, అట్లీస్ట్ చెప్పలేరు. నువ్వు చెప్పకుండా వెళ్ళావు ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను, నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. challenge